అమెరికాలోని మిస్సౌరీలో గల సెయింట్ లూయిస్ హిందూ దేవాలయ తొలి బ్రహ్మోత్సవ వేడుకలు మంగళవారం నాడు పుష్పయాగంతో వైభవంగా ముగిశాయి. ఆఖరి రోజు కావడంతో స్థానిక ప్రవాసులు పెద్ద సంఖ్యలో ఈ వేడుకల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం కార్యక్రమాల్లో భాగంగా చక్ర స్నానం, చూర్ణోత్సవం, ధ్వజారోహణం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పుష్కరంలో స్వామివారికి చక్ర స్నానం నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ చైర్మన్ గంగవరపు రజనీకాంత్, ఆలయ కమిటీ అధ్యక్షుడు విజయ సాక్షి, బ్రహ్మోత్సవాల కమిటీ కార్యదర్శి పుట్టగుంట మురళి, మీడియా కమిటీ చైర్మన్ సూరపనేని రాజాలు ఏర్పాట్లను సమన్వయపరిచారు. Thank you.